ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, ఎలాంటి దాగుడు మూతలు లేకుండా తనకు తెలిసింది తాను అధ్యయనించింది పూర్తిగా ప్రజల ముందు పెట్టడంలో మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ప్రత్యేక శైలి అని చెప్పాలి. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఆయన తీసుకునే నిర్ణయాలు అలాగే ఉంటాయి, ఆయన ప్రజలకు ఇచ్చే సందేశాలు అలాగే ఉంటాయి. అయితే కరోనా మొదట్లో కూడా చాలామంది చాలా రకమైన మాటలు మాట్లాడుతుంటే ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చేలా జగన్మోహన్ రెడ్డి గారు తనదైన దూకుడు పెంచారు. అసలు కరోనా ఇక ఇప్పట్లో పోదని, ఖచ్చితంగా కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని ఆ రోజు అలా అని ఒక్కసారిగా అందరినీ అవాకయ్యేలా చేశారు. కానీ అప్పుడు మిడిమిడి జ్ఞానంలో చాలామంది ఉన్నారు, అసలు కరోనా వైరస్పై ఎవరికీ అంతగా అవగాహన లేదు. అలాంటి టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అలా వ్యాఖ్యలు చేయడం ఎంతో సంచలనమయ్యాయి. ఆ తర్వాత అందరూ కూడా ఆయన చెప్పిన మాదిరే ముందుకెళ్లారు. అదంతా పక్కన పెడితే ఆ తర్వాత అంతా జగన్మోహన్ రెడ్డి గారికే జైకొట్టారు. అయితే ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో వ్యాక్సినేషన్ ప్రక్రియపై మరో సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దేశవ్యాప్తంగా కోవిడ్ టీకా పంపిణీ జరుగుతున్న ఉత్పత్తిపై ఆయన చేసిన వ్యాఖ్యలు నిజానికి వాస్తవాలే. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఆ సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షా సమావేశం నిర్వహించారు నేడు. అయితే ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ కట్టడికి ఇప్పుడు వ్యాక్సినేషన్ మాత్రమే ఒక పరిష్కారమని అన్నారు ఆయన. అయితే ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో మాత్రం చెప్పలేమన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ఉత్పత్తి సామర్థ్యం 7 కోట్లగా ఉందన్నారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ 1 కోటి డోసులు, మిగిలినవన్నీ కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయన్నారు. దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారు ఏకంగా 26 కోట్ల మంది ఉండగా వారికి 4 వారాల వ్యవధిలో 2 డోసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు మొత్తం 52 కోట్ల వ్యాక్సిన్స్ కావాలి. ఇప్పుడు తొలి డోసు ఇప్పటి వరకు కేవలం 12 కోట్ల మందికి మాత్రమే ఇచ్చామని, దేశంలో 2.60 లక్షల మంది వరకు ఇప్పటి వరకు 2వ డోసు వేశామన్నారు. మొత్తం కలిపి చూసిన ఇప్పటి వరకు వేసిన కోవిడ్ వ్యాక్సిన్ డోసులు దాదాపుగా 15 కోట్లు మాత్రమే అవ్వడం గమనార్హమన్నారు సీఎం ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ లెక్కన ఇంకా 39 కోట్ల వ్యాక్సిన్ డోసుల అవసరం ఉందని కూడా ఆయన తెలిపారు. భారత్ బయోటెక్ 1 కోటి వ్యాక్సిన్లు తయారు చేస్తుండగా సీరం ఇన్స్టిట్యూట్ 6 కోట్ల వ్యాక్సిన్ తయారు చేస్తుందన్నారు. వీటితో పాటు రెడ్ ల్యాబ్స్, ఇతర సంస్థలు ఉత్పత్తిలో రావడానికి ఇంకా 2 నెలలు సమయం పడుతుంది. అయితే అన్ని సంస్థలు కలిపి 1 ఆగస్టు నాటికి కొత్తగా 20 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు ఆయన. దానికి తోడు ఇప్పుడున్న 7 కోట్లకు కూడా కలిసి వస్తే ఈ లెక్కన 39 కోట్ల వ్యాక్సిన్ డిమాండ్ 1 ఆగస్టు లేదా 1 సెప్టెంబర్ నాటికి కానీ పూర్తి కాలేని పరిస్థితి ఉందని నిజానికి వాస్తవాలను కుండబద్దలు కొట్టి చెప్పేశారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు, ఏకంగా దేశవ్యాప్తంగా కూడా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు కూడా దేశంలో 60 కోట్లు ఉన్నట్టుగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మేరకు చూసుకుంటే 120 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు కావాలని చెప్పారు. 45 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యాక 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారికి సెప్టెంబర్ నుంచి వ్యాక్సినేషన్ ఇవ్వొచ్చని ఓ అంచనా వేశారు. ఆ మేరకు వ్యాక్సినేషన్ పూర్తి కావడానికి మరో 4 నెలలు అదనంగా టైం పడుతుంది. అంటే వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి వరకు వ్యాక్సినేషన్ ఇవ్వగలుగుతామని ఆయన తెలిపారు. ఇది వాస్తవ పరిస్థితి కాబట్టి వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి వరకు పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది, తద్వారా జాగ్రత్తలు పాటించాలి అని ప్రజలకు క్లియర్గా తన సందేశం ఇవ్వడం గొప్పగా తెలుస్తుంది. అయితే అప్పటి వరకు ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని, మేము మా జాగ్రత్తలు మేముంటూ ప్రజలను రక్షించడానికి ఎందాకైనా ముందుకెళ్తామన్నారు. ప్రజలు సైతం వాళ్ళ తమ రక్షణ కొరకు చాలా నిబద్ధతతో చాలా డిసిప్లిన్గా ముందుకు వెళ్ళాలి రాబోయే రోజుల్లో. ఎట్టి పరిస్థితుల్లో కరోనాకు మన దగ్గరికి దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనలో ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఏదేమైనా వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్ వరకు ఇది ఇలాగే ఉంటుందని, ఖచ్చితంగా వ్యాక్సినేషన్ ఉత్పత్తిలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఇక తప్పలేని పరిస్థితి, ఇలా మెల్లమెల్లగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒకవైపు జరుగుతూనే ఉంటుంది, మరోవైపు కరోనా కేసుల సంఖ్య వచ్చేది వస్తూనే ఉంటుంది, వాళ్ళను బాగు చేసుకుంటూ మనం ముందుకు అడుగులు వేయాలి తప్ప కరోనాకు భయపడి ఇతరితర కారణాలు చెబుతూ మనం ఇక ఉన్న దగ్గరనే కూర్చుంటాను అంటే మాత్రం దేశవ్యాప్తంగా చాలా ఇబ్బందులు తప్పవనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా కూడా ఆయన నిర్ణయాలకు కానివ్వండి, ఇదో ఇలాంటి గొప్ప కార్యక్రమం ఇంత గొప్పగా కూడా ఇంతవరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గొప్పగా అధ్యయనం చేసి చెప్పిన దాఖలాలు లేవు. తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే ఇంతగా అనాలిసిస్ చేసి, దేశవ్యాప్తంగా అనాలిసిస్ చేసి ఆయన రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మాట్లాడిన తీరు నిజంగా ఎంతో
अभिनंदायक ఏదేమైనా ఈ వీడియో నచ్చ లైక్ కొట్టి షేర్ చేయండి ఇలాంటి గొప్ప డైనమిక్ లీడర్ మనకు ఉన్నందుకు సంతోషపడుతూ ఈ వీడియోకి గట్టిగా లైక్ కొట్టి షేర్ చేసిద్దాం।